సార్ నమస్కారం. నమస్తే సార్. టిటిడి చైర్మన్ అండ్ మెంబర్ ఈ పదవుల రేస్లో టాలీవుడ్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు అండ్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు కూడా ఉన్నారు అని చెప్పేసి ఒక వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. అంటే వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఆ పదవుల కోసం అంటున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉంది, వీళ్ళకు టీడీపీ గవర్నమెంట్తో సన్నిహిత్యం కూడా ఉంది కాబట్టి ఆ పదవులు వీళ్ళకి దక్కే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే టీటీడీలో గతంలో మెంబర్గా ఉన్నాడు ఆయన రాఘవేంద్రరావు గారు 2014 టైంలో. ఓకే, ఉన్నాడు. తర్వాత ఆయన టీటీడీకి సర్వీస్ కూడా అందించాడు. అంటే ఆ ఛానల్ ఉండేది వీళ్ళకి, టీటీడీ సప్తగిరి ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్కి ఆయన సేవలు అందించారు. అలాగే అన్నమయ్య ప్రాజెక్ట్ అని ఒకటి చేశారు దానికోసమే. చాలామంది గాయని గాయకుల్ని ఆ పేరుతో ప్రపంచానికి పరిచయం చేశారు ఆ కార్యక్రమం ద్వారా, అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా. ఇలా ఆయన పరిధిలో ఆయన చేయగలిగినంత సర్వీస్ చేశాడు. కల్చరల్గా ఆయన ఏం చేయగలడో, ఆయనకి బలాలు ఏమిటో ఆ బలాలు ఎరిగి ఆ మేరకు చేశాడు. సరే అయిపోయింది. తర్వాత ఆయన టర్మ్ అయిపోయింది, జగన్ గెలిచాడు. జగన్ గెలిచినప్పుడు దాదాపు అదే పదవి, అంటే ఈయన చేసినటువంటి అంటే ఆ ఎస్విబిసి ఛానల్ గురించి ఆయన చేసినటువంటి పదవే పృథ్వీకి ఇవ్వటం, అది గందరగోళం అవటం చూసాం మనం. రాఘవేంద్రరావు గారు గౌరవప్రదంగానే వ్యవహరించాడు. అక్కడ ఏమైనా డిస్టర్బెన్సులు లేవు, ఆయనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు, ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. అందుకని ఈసారి ఆయన టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే ఆయనకేమీ అభ్యంతరం లేదు చేయటానికి. రెండోది, అది గౌరవప్రదం అని కూడా అనుకుంటున్నాడు ఆయన. అంటే గతంలో ఆయన అన్నమయ్య సినిమా తీయటం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం దాని గురించినటువంటి ఒక పరిచయాన్ని జనాలకి మళ్ళీ ఒక్కసారి పునశ్చరణ చేయించినటువంటి సందర్భం అందరికీ తెలుసు. దొరస్వామిరాజు గారు, ఆయన అక్కడ వాడే, తిరుపతి వాడే, ఆయన నిర్మాణ సారథ్యంలోనే ఆ సినిమా వచ్చింది. ఆయన కూడా తెలుగుదేశం మనిషి కాబట్టి రాఘవేంద్రరావు గారికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. చైర్మన్గా నాకు అవకాశం కల్పించండి అని అడగడానికి, ఇవ్వటానికి కూడా పెద్దగా అభ్యంతరం చెప్పాల్సిన పేరేం కాదు. అది అశ్విని దత్ గారు నేరుగా ఇలాంటి పదవులు పొందినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఇప్పటిదాకా. ఆయనకు మెంబర్గా అవకాశం కల్పిస్తారేమో చూడాలి. అంటే రాఘవేంద్రరావుకి చైర్మన్ ఇవ్వటం తప్ప ఆప్షన్ లేదు. ఒకవేళ ఆయనకి చైర్మన్ ఇచ్చినా, ఈయనకి మెంబర్గా ఇచ్చినా పెద్ద ప్రమాదమే లేదు. ఎందుకంటే ఈయన ఇప్పటివరకు ఇలాంటి పదవుల్లో ఎప్పుడు లేడు, దత్తు గారు. కాబట్టి దత్తు గారికి మెంబర్గాను, రాఘవేంద్రరావు గారికి చైర్మన్గాను అవకాశం కల్పిస్తే కల్పించవచ్చు కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరూ సన్నిహితంగానే ఉన్నారు. పైగా ఈయన క్యాపిటల్కి కంట్రిబ్యూషన్ ఉంది. అమరావతి కోసం, ఆ ఎయిర్పోర్ట్ కోసం ఆయన భూములు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. పైగా గత 5 సంవత్సరాలు ఆ భూములు కోల్పోయానేమో అనే భయానికి గురై చాలా క్రైసిస్ అయ్యాడు ఆయన. 2-3 సందర్భాల్లో మీడియా ముందు కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మీద. ఇలా అశ్విని దత్ గారికి ఒక లాయల్టీ ఉంది తెలుగుదేశం పార్టీ అంటే. ఈ లాయల్టీ టువర్డ్స్ తెలుగుదేశమే కాదు, ఆయన టువర్డ్స్ బీజేపీ కూడా అంతే లాయల్గా ఉన్నాడు. మోడీ గారు కరోనా లాక్డౌన్కి ముందు, లాక్డౌన్ ప్రకటించడానికి ముందు రోజు రాత్రి, ఆ రోజు వరకు హౌస్ అరెస్ట్ అయి ఉన్న వాళ్ళు సాయంత్రం బెల్ కొట్టండి అని చెప్పారు, ఏదో ఒకటి ముగించండి ప్రతి ఇంట్లోంచి అని. అప్పుడు ఫిల్మ్ సర్కిల్లో మొదట గంట వాయించిన వాడు అశ్విని దత్ గారే. ఓకే, అలా ఆయనకు ఒక, ఆయన కొంచెం రైటిస్టు, బీజేపీకి సన్నిహితంగా ఉండేటువంటి భావజాలం ఉంది ఆయనకి. దాంతోపాటు తెలుగుదేశం, స్వయంగా తెలుగుదేశం మనిషి, తెలుగుదేశం తరఫున ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన చరిత్ర ఉంది ఆయనకి. విజయవాడ నుంచి లగడపాటి రాజగోపాల్ మీద ఓడిపోయాడు ఆయన. కాబట్టి ఆయనకు మెంబర్షిప్, మెంబర్గా టీటీడీ మెంబర్గా ఇవ్వచ్చు, ఆయన కోరుకోవచ్చు కూడా, చైర్మన్ కూడా కోరుకోవచ్చు ఆయన. కానీ చైర్మన్గా అకామిడేట్ చేయడం కన్నా కూడా మెంబర్గా అకామిడేట్ చేయడం బెటర్ అని అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. అయితే రాఘవేంద్రరావు గారికి ఎలిజిబిలిటీ ఉంది, ఆయన్ని స్ట్రైట్ అవే చైర్మన్గా తీసుకోవచ్చు. తీసుకుంటారా లేదా వేరే ఆప్షన్స్ ఏమైనా చూస్తున్నారా? ఒకవేళ వేరే ఆప్షన్స్కి వెళ్తే వీళ్ళు కూడా నిరసన తెలియజేసేది ఏముండదు, అర్థం చేసుకుంటారు. ఒక మాట చెప్తారు వీళ్ళకి ముందే, వీళ్ళేమీ పెద్ద ఉద్యమం చేసి నిలబడాలి అనేటువంటి కార్యక్రమం ఉన్న వ్యక్తులేం కాదు.
కాబట్టి టీటీడీలో వీళ్ళకి పదవులు వస్తే రానువచ్చు, రాకపోయినా వాళ్ళు బాధపడే పరిస్థితి కాదు. కొద్దో గొప్ప రాఘవేంద్రరావు గారు ఏమైనా చిరాకు పడతాడేమో అని దత్తు గారికి ఆ చిరాకు పడే పరిస్థితి కూడా లేదు. మురళీమోహన్ పేరు కూడా వినిపిస్తోంది. మురళీమోహన్కి మెంబర్షిప్ ఇస్తారా, అంటే టీటీడీ మెంబర్గా తీసుకుంటారా, లేకపోతే చైర్మన్గా వేస్తారా? ఆ రేస్లో కూడా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఇంకొంచెం క్లోజ్డ్ సర్కిల్లో ఉన్నాడు చంద్రబాబుకి. చంద్రబాబు బినామీ అనేటువంటి పేరు కూడా భరిస్తున్నాడు కాబట్టి ఆయన ఒక ఆయనకి ఒక అడుగు ముందుకేసిస్తారేమో చూడాలి. కానీ వీళ్ళ ముగ్గురులో కంపారిటివ్గా రాఘవేంద్రరావు బెటర్ అవుతాడు. సార్, అంతకుముందు స్టార్టింగ్లో అంటే కూటమి అధికారంలోకి రాగానే ఫస్ట్ పేరు వినబడింది మాత్రం నాగబాబు గారి పేరు, ఆయన టీటీడీ చైర్మన్ అని చెప్పేసి మొత్తం సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం అయితే జరిగింది. ఆ తర్వాత ఆయన అయితే తప్పుకున్నట్టుగా అంటే ఆయనే కాదు అని చెప్పేశారు. అంటే ఆయన చెప్పలేదు స్ట్రైట్ అవే, ఆయన ఏదైనా ట్విట్టర్లోనే మాట్లాడుతున్నాడు. ఆయన కాదు కానీ నేరుగా పవన్ కళ్యాణ్ గారే చెప్పాడు, మా ఇంట్లోంచి ఇంకొకరికి పదవి వెళ్ళటం అనేది మేము అనుకోవడం లేదు, అలాంటి అభిప్రాయాలతో మేము లేవు, మేము చాలా బ్రాడ్గా వ్యవహరిస్తున్నాం పదవుల వ్యవహారంలో. మా బ్రదర్ కానీ పార్టీ శ్రేణులు కానీ, అంటే పార్టీ శ్రేణులకు ఆయన ఒక అప్పీల్ చేశాడు, ఎవరికైనా ఏదైనా పదవి కావాలని కోరుకుంటే ముందు నాకు చెప్పండి, ఆ తర్వాత వాళ్ళకి కన్వే చేద్దాం, అంతే తప్ప మీరు నేరుగా ఎక్కడ ఓపెన్ అవ్వకండి అని ఆయన ఒక కాషన్ నోటీస్ ఇచ్చాడు అందరికీ. ఈ కాషన్ నోటీస్లో భాగంగానే నాగబాబు గారి ప్రతిపాదన ఒకటి ఉంది, దాని అనుకోవడం లేదని చెప్పాడు ఆయన. అంటే కూటమి ధర్మానికి, కూటమి నుంచి తీసుకోవాల్సినటువంటి, అంటే జనసేనకి అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి, దానిలో ఈ నామినేటెడ్ పదవులు ఇవన్నీ చర్చ జరిగింది, అది వేరే గొడవ. మనం టీటీడీకి కన్ఫైన్ అయితే రాఘవేంద్రరావుకి కొంత బెటర్ ఆప్షన్ ఉండే ఛాన్స్ ఉంది. ఆయన పెద్దగా వివాదరహితుడు, నలుగురిని కలుపుకుని వెళ్ళగలడు, ఆయన వెడితే ఒక కొంచెం వినయంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది, ఆయన స్ట్రైచరు, ఆయన పేరుకున్నటువంటి ఇమేజ్ ఇవన్నీ అడ్వాంటేజ్గా మారుతుంది కాబట్టి ఆయనకు ఒక అవకాశం కల్పిస్తే కల్పించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.